ఒకసారి ఒక తాబేలు నది బయట నిలబడి ఒక చేపతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇలా అంటుంది. ఓయ్, నువ్వు ఎప్పుడు నీళ్ళలోనే ఉంటావు? నీకు ఎప్పుడు అనిపించదా బయటకు వచ్చి ఇలా తిరగాలి అని? మనసుకు అనిపిస్తుంది, కానీ భగవంతుడు మమ్మల్ని నీళ్ళలోనే ఉండాలని ఇచ్చాడు కదా. అవునా, నేను నీళ్ళలో ఉండగలను మరియు అలాగే బయట కూడా ఉండగలను. సరేలే, నేను అలా ఒకసారి తిరిగి వస్తాను. చేప ఆలోచిస్తూ ఉంటుంది, అది కూడా బయట తిరిగితే బాగుండేది అని. మరుసటి రోజు తాబేలు చేపతో ఇలా అంటుంది. చేప, నువ్వు నిరాశ పడకు. నాకు తెలుసు, మీ చేపలకు మనుషుల్లో చాలా విలువ ఉంది. మరియు నీకు తెలుసా, మిమ్మల్ని ఇంట్లోని అలంకరణ కూడా వాడుకుంటారు. అవునా, మనుషులు మమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు? అరే, వాళ్ళు మిమ్మల్ని నీళ్లలో పెడతారు, చాలా మంచి ఏర్పాట్లు కూడా చేస్తారు. కానీ నాకు ఎలా ఈ బయట ప్రపంచం ఎలా చూపించగలవు? ఎలాగైనా సరే నాకు చూపించవా? సరే సరే, ప్రయత్నిస్తానులే. తాబేలు ఒక కుండ తీసుకుని వచ్చి అందులో నీళ్లు నింపుతుంది. అందులోని చేపని వేసుకుని ఊరంతా తిప్పుతుంది. మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఆ చేపని నీళ్లలో విడిచిపెడుతుంది. నువ్వు బయట ప్రపంచం చూసావా? ఎలా అనిపించింది నీకు? ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను, నువ్వు నాకు ఈ ప్రపంచాన్ని చూపించావు. నువ్వు ఇలాగే మిగతా చేపలకి కూడా బయట ప్రపంచాన్ని చూపిస్తావా? సరే సరే, తప్పకుండా, నేను రేపు మళ్ళీ వస్తాను. ఇక ఇలానే తాబేలు రోజూ వచ్చి ఒక చేపని నీళ్లలో పట్టుకొని తీసుకుని వెళ్ళేది. ఇక పూర్తి ప్రపంచమంతా తిప్పి చూపించేది. ఇక నదిలోని చేపలన్నీ ప్రతిరోజు ప్రపంచమంతా తిరుగుతాయి. ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాము తాబేలు, నువ్వు ఎలాంటి స్వార్థం లేకుండా మాకు బయట ప్రపంచాన్ని చూపించావు. అప్పుడు బురి చేప ఇలా అంటుంది. నాకు తెలుసు, తాబేలు ఒకసారి చెప్పింది, మన చేపల నుంచి మనుషులకు మందులు కూడా తయారు చేస్తారట. అప్పుడు పరిచేప ఇలా అంటుంది. అవునా, అయితే మనం మనుషుల రోగాలకు మందులా పనిచేస్తామన్నమాట. ఇప్పుడైతే మనం ఇక బయట ప్రపంచం కూడా చూసేశాము. ఇప్పుడు మనం ఇక చావు కూడా భయపడాల్సిన పని లేదు, మనుషులకు ఉపయోగపడతాం మనం. కొన్ని రోజుల తర్వాత నది దగ్గరికి ఒక వైద్యుడు వస్తాడు. ఇంకా అతనితో పాటు కొన్ని చేపలను తీసుకుని వెళ్తాడు. చేపలు సంతోషంగా అక్కడి నుండి వెళ్తాయి. ఇక తాబేలు అక్కడికి వచ్చి చేపలు కనపడకపోవడంతో చూసి బాధపడుతుంది. చాలా రోజుల క్రితం మాట ఇది. ఒక అడవిలో ఒక చెట్టు కింద ఎన్నో ఎలుకలు నివసిస్తూ ఉండేవి. వాటి శత్రువు ముంగీస కూడా వాటికి దగ్గరలోనే ఉండేది. ఎప్పుడూ ఎలుకలను సతాయిస్తూ ఉండేది, అది ఎలుకలను చంపి తినేస్తూ ఉండేది. ఇక అప్పుడప్పుడు అయితే వాటి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో సామాను అంతా చిందర వందరగా చేసేది. ఎలుకలన్నీ దాని పనులకు విసిగెత్తిపోయాయి. ఒకరోజు ఎలుకలు ఆ ముంగీస నుండి తప్పించుకోవడానికి ఒక సభను ఏర్పాటు చేసుకుంటాయి. ముంగీస మనకు చాలా పెద్ద శత్రువు, మన జీవితాలు దానివల్ల చాలా పెద్ద ప్రమాదంలో పడేలా ఉన్నాయి. ఈరోజు ఈ సభ దాని నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించడానికి, ఏదైనా ఉపాయం ఆలోచించండి, ఏమైనా చెయ్యండి. అప్పుడే ఒక ఎలుక ఇలా అంటుంది. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, మనం ఇక్కడ ఒక సైన్యాన్ని తయారు చేస్తే ఆ సైన్యం కేవలం ముంగేసుతో గొడవ పడటానికే ఉంటుంది. ఇంకా ఆ సైన్యానికి ఒక సేనాధిపతి కూడా ఉంటాడు. అందరికీ ఈ ఉపాయం బాగా నచ్చుతుంది. ఇక వెంటనే ఒక పెద్ద సైన్యంగా తయారవుతారు. అన్ని ఎలుకలు ఆ సైన్యాన్ని చూసి చాలా సంతోషిస్తాయి. అప్పుడే సైన్యాధిపతి ఇలా అంటాడు. మీరు ఏమీ భయపడకండి, ఈసారి ఆ ముంగీస మనల్ని ఏమీ చేయలేదు, సరేనా? ఒక వారం తరువాత ముంగీసలు ఎలుకలపై దాడి చేస్తాయి. ఎలుకల సైన్యం తయారుగా ఉంటుంది. ఎలుకల సైన్యాన్ని చూసి ముంగీసలు ఇలా అంటాయి. అబ్బో, వీళ్ళు మనతో యుద్ధం చేద్దామని అనుకుంటున్నారనుకుంటా. అవునవును, వాళ్ళు చూడు టోపీలు కూడా పెట్టుకున్నారు. కానీ మన ముందు వాళ్ళు నిలబడటం అంటే చాలా కష్టం కదా. మనం ఇప్పుడే వెళ్ళి మనకు మనమంటే ఏంటో కూడా ఇప్పుడే వాళ్లకు చూపించేసి వద్దాం పదా. సరే సరే పదా, ఈరోజు మనం ఈ ఎలుకలతోని మజా చేసుకుందాం. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళకూడదాము. ఆ పిరికి వాళ్ళు ఎక్కడో ఇవాళ్ళ దాకా ధైర్యమే లేదు. వాళ్ళకి మనతో యుద్ధం చేయడానికి, మనతో సమానంగా తయారవ్వడానికి తయారయ్యారు. వీళ్ళకి మనమేంటో చూపించాల్సిందే. ఆ ముంగీసలు దగ్గరికి వస్తూ ఉండగా సైన్యంలోని అన్ని ఎలుకలు పారిపోయి వాటి వాటి గుహల్లో దాక్కుంటాయి. ఒక్క ఎలుక కూడా వాటితో గొడవ పడలేకపోతాయి. ఇక ముంగీసలు వాటిని చూసి గట్టి గట్టిగా నవ్వుతుంటాయి.
ఈ ఎలుకలు ఎంత పిరికివి, సైన్యమైతే తయారు చేశారు మనతో గొడవ పడటానికి. ఎన్ని బాణాలు, టోపీలు, ఇంకా కానీ గొడవ పడటానికి దమ్మే లేదు. ఈ మాటలు విని ఎలుకలకి సిగ్గుగా అనిపిస్తుంది. సైన్యం మాత్రమే కాదు, మిగతా ఎలుకలు కూడా కోపంతో రగిలిపోతాయి. ఇంకా వాటి గుహలో నుండి బయటికి వస్తాయి. ఇక ఎలుకలు ముంగీసల మీద దాడికి దిగటంతో ముంగీసలు చెట్టు మీదకు వెళ్లి దాక్కుంటాయి. తొందరగా ముంగీసలన్నీ అక్కడి నుండి పారిపోతాయి. ఇంకా అవి మళ్ళీ ఎప్పుడు ఎలుకల్ని సతాయించనే లేదు. మళ్ళీ తిరిగి వాటి దగ్గరకు కూడా రాలేదు. ఆ ఎలుకలు విజయం సాధించాయి. ఆ ముంగీసలు మళ్ళీ తిరిగి వాటి దగ్గరకు కూడా రాలేదు. ఒక గ్రామంలో రాజు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. అతని దగ్గర ఒక అందమైన తెల్లని గుర్రం ఉండేది. దాని పేరు భోలా. రాజు దాని పేరు భోలా అని ఎందుకు పెట్టాడంటే అది చాలా చక్కగా అందంగా ఉండేది. ఆ గుర్రం అంటే రాజుకి చాలా ఇష్టం. ఆ గుర్రాన్ని రాజు చాలా ప్రేమించేవాడు. రాజు ఆ గుర్రం మీద సవారీ చేస్తూ వేరే వేరే గ్రామాల్లో వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. భోలా, రేపు నేను సిటీకి వెళ్ళాలి. నేను నిన్ను అక్కడకు తీసుకువెళ్ళలేను, చాలా దూరంగా ఉంటుంది, నువ్వు అలసిపోతావు. నేను రాత్రికల్లా వచ్చేస్తాను, సరేనా? నీకు నేను భోజనం పెట్టి వెళ్తాను. ఇంకా పక్క ఇంటి వాళ్ళకి చెప్తాను నిన్ను కాసేపు చూసుకోమని. నువ్వు భోజనం తప్పకుండా తిను. బోలాకి రాజు చెప్పిన మాటలన్నీ అర్థమవుతాయి. బాధపడుతూ తల ఊపుతూ ఉంటుంది. ఉదయం అవ్వగానే రాజు వెళ్ళిపోతాడు. బోలా భోంచేసి రోజంతా బాధపడుతూ కూర్చుంటుంది. ఇంకా రోజు అంతా రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగానే బాగా చీకటి పడిపోతుంది. రాజు అన్న ఎప్పుడు వస్తాడు? నా మనసు ఎలాగో ఉంది. అతను లేకుండా ఇల్లు అంతా ఖాళీగా అనిపిస్తుంది. ఒకవేళ రాజు తిరిగి రాకపోతే నా పరిస్థితి ఏంటి? ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలి? రాజు రాకపోవడంతో బోలా కంగారు పడిపోయి రాజుని వెతకడానికి వెళ్తుంది. కానీ అది దారి మర్చిపోయి అడవికి వెళ్తుంది. ఉదయం అవ్వగానే అన్ని జంతువులు ఆ తెల్ల గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోతాయి. ఇంత అందమైన గుర్రం ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది ఖచ్చితంగా ఎవరో పెంచుకునే గుర్రమయ్యే ఉంటుంది. నువ్వు ఎంత తెల్లగా ఉన్నావు, కానీ ఈ దట్టమైన అడవిలో అన్నిటికంటే అందమైన దానివి నువ్వే. ఇక్కడికి ఎలా రాగలిగావు? నువ్వు ఇక్కడ ఉండలేవు తెలుసా? నేను ఇక్కడ ఉండటానికి రాలేదు. నేను దారి మర్చిపోయి ఇలా అడవిలోకి వచ్చాను. ఇది అబద్ధం చెప్తుంది. నాకు దీని మీద అస్సలు నమ్మకం లేదు. జింక గుర్రాన్ని చాలా సతాయిస్తుంది. ఇంకా దాన్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తుంది. జింక దాన్ని చాలా పరిగెత్తిస్తుంది. ఇంకా పరిగెడుతూ పరిగెడుతూ గుర్రంకి దారి కనబడుతుంది. ఇంకా అది జింక నుండి తప్పించుకొని తన గ్రామానికి తిరిగి చేరుకుంటుంది. తన యజమాని ఇంటికి చేరుకోగానే శ్వాస తీసుకుంటూ ఇలా ఆలోచిస్తుంది. ఇంకా రాజు కనిపిస్తే చాలు, అతన్ని చూడకపోతే ప్రశాంతత లేదు. గుర్రం ఇంటి దగ్గరకు వెళ్ళగానే రాజు చాలా కంగారుగా ఉండటం చూసి గుర్రం పరిగెత్తుకుంటూ రాజు దగ్గరకు వెళ్తుంది. ఇక ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకొని ఇక మళ్ళీ సంతోషంగా ఉండసాగారు. ఒక నది ప్రక్కన చిన్న గ్రామం ఉండేది. ఒక బ్రాహ్మణుడు నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. అతడు స్నానం చేస్తూ నది ఒడ్డున ఒక చిన్న కోతి పిల్ల ఏడుస్తూ ఉండటం చూస్తాడు. ఆ బ్రాహ్మణుడు స్నానం చేసిన తరువాత నది బయటికి వచ్చి ఆ కోతి దగ్గరికి వెళ్తాడు. ఆ కోతి పిల్లవాడు బ్రాహ్మణుడిని చూసి బాగా భయపడి ఇంకా గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటాడు. రా నా దగ్గరికి, నన్ను చూసి నువ్వు ఏమీ భయపడకు, నా దగ్గరకు రా. ఆ కోతి అలాగే మూలుగుతూ ఒకేసారి బ్రాహ్మణుడి ఒడిలోకి వాలిపోతుంది. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు కోతిని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. బ్రాహ్మణుడు ఆ కోతి పేరు పింకు అని పెట్టాడు. అతడు దానితో ఆడుకుంటూ దానిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. తనకు సమయానికి ఆహారం ఇస్తూ శ్రద్ధగా చూసుకునేవాడు. కోతి చూస్తూ చూస్తూ పెరిగి పెద్దదవుతుంది. అలాగే కొంచెం కొంచెం పనులు నేర్చుకుంటుంది. బ్రాహ్మణుడు భిక్ష అడగడానికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు తన కోసం ఖచ్చితంగా పండ్లు ఫలాలు తీసుకుని వచ్చేవాడు. ఇక ఒకరోజు బ్రాహ్మణుడు భిక్ష అడగటానికి వెళ్తాడు. బాబాగారు, మీరు ఒక కోతిని పెంచుకుంటున్నారని విన్నాను. కోతి కాదు, దాని పేరు పింకు. అది నాకు ఒక కొడుకు లాంటిది.
రోజూ దానికోసం పళ్ళు తీసుకుని వెళ్తాను. దానికి అరటి మరియు మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. అయితే ఇదిగోండి తీసుకోండి, నా వంతు సాయంగా ఈరోజు మామిడి పళ్ళిస్తున్నాను. చాలా సంతోషం బాబు. కొంచెం దూరం వెళ్ళగానే ఆ బాబాకి టమాటాలు అమ్మే అతను కనిపిస్తాడు. బాబుగారు, మీ కోతి కాయగూరలు తింటుందటగా? ఆ అవును, అది చాలా మంచిది. అది నేను ఏది పెడితే అదే తింటుంది, పళ్ళు కూరగాయలు ఏవైనా సరే. అయితే తీసుకోండి బాబాగారు, నా వంతు సాయంగా టమాటాలు. చాలా సంతోషం నాయన. ఆ బ్రాహ్మణుడు చాలా ఆనందంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఇంకా కోతిని పిలుస్తాడు. పింకు, నా ప్రియమైన పింకు, ఇలా చూసావా? నువ్వు నా ఇంట్లో ఉండటం వల్ల నాకు ఎన్ని లాభాలు ఉన్నాయో చూడు. కోతి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బ్రాహ్మణుడి ఒడిలో కూర్చుంటుంది. తరువాత బ్రాహ్మణుడు ఆ కోతి ఇద్దరూ కలిసి పళ్ళు తింటారు. చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఆ బ్రాహ్మణుడికి కోతిపై ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదు. ఇంకోవైపు బ్రాహ్మణుడు ఆ కోతిని తన కుటుంబం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ బ్రాహ్మణుడు మరియు కోతి మధ్య ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యపోతారు. రోజు ఎవరో ఒకరు వారికి భిక్ష వేయడం మర్చిపోరు. మనం కూడా ఎల్లప్పుడూ కేవలం మన కోసమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న జంతువుల యొక్క ఆకలి దప్పికలు కూడా తీర్చాలి.